దమ్ ఆలూ కర్రీ. ఇది రోటీలోకైనా నాన్లోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. కొన్ని బేబీ పొటాటోస్ తీసుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకొని తొక్కంతా తీసేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈలోపు ఈ బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, వాటికి గాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ కడాయిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పక్కన ఉంచుకున్న బేబీ పొటాటోస్ని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలాగా ఎర్రగా అవ్వాలి. ఇవి పక్కకు తీసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టొమాటోలు వేసుకోవాలి. 10 క్యాషెస్ వేసుకొని దీన్ని ప్యూరీలా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు వేసి, 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసిన వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం పక్కన ఉంచుకున్న ప్యూరీ అందులో వేసుకొని బాగా కలుపుకొని, వాటర్ అసలు ఉండకూడదు, అలాగే పచ్చివాసన కూడా రాకూడదు, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం సొంపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ కర్డ్ తీసుకొని, మనం ప్యూరీ చేసుకున్నాం కదా, అది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగు త్వరగా కలుస్తుంది దానిలో. ఇప్పుడు అందులో వేసుకొని బాగా కలుపుకొని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అందులో వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకోండి, బాగా కలుపుకోవాలి. మీకు సరిపడ ఉప్పు వేసుకొని 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీన్ని కుక్ చేసుకోండి గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు. ఒక్కసారి థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రోటీతో కానీ నాన్తో కానీ రైస్తో కానీ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.